नमस्ते नेन मी डाक्टर सतीश मात्लाडुतुन्नानु मनं रेग्युलर गा एडुकेशन संबंधिंचिन वीडियोस एवैते मनं चेस्तामो दांट्लो भागंगा एक्कुवगा चाला वीडियोस नेनु मात्लाडुता उंटानु नेनु एदैना अब्रॉड वेल्लालि अनुकुन्नट्लयिते कोंचेम मंचि र्यांकिंग मंचि क्वालिटी उन्नटुवंटि यूनिवर्सिटी चूसुकोंडि अंडर ग्रैजुएशन की ఒక రకమైనటువంటి క్వాలిటీ ఒక రకమైన ర్యాంకింగ్ ఉంటుంది అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిఫరెంట్ గా ఉంటుంది చూసుకుని వెళ్ళమంటాం దాంట్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అనేది మనం చెప్తాం అలాగే టిహెచ్ వరల్డ్ ర్యాంకింగ్ కూడా చెప్తాం అలాగే ఎఫ్టి ర్యాంకింగ్ అని యుఎస్ న్యూస్ అని అట్లా చెప్తా ఉంటాం మనం ఏజెన్సీస్ టిహెచ్ అనే ఏదైతే మనం చెప్తామో జనరల్ గా ఈ టిహెచ్ ఏదైతే మనకి ఉందో హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ అంటాం మనం ఈ ర్యాంకింగ్ ఏదైతే మీకు ఉందో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అంటాం మనం వీళ్ళో 2024 కి यूनिवर्सिटी रैंकिंग ऑलरेडी पब्लिश जरिगिंदी ऑलरेडी इंतकुमुंदु मीकु क्यूएस वर्ल्ड रैंकिंग 2024 ऑलरेडी पब्लिश चेशारु आ पब्लिश चेसिनप्पुडु इंडिकेटर्स कूडा मार्चारु फस्ट टाइम अदि इंतकुमुंदु लेदु एक्चुअल गा अंटे ओक 4 एळ्ळकि 5 एळ्ळकि ओकसारि वाळ्ळु एदैते पारामीटर्स कि वेटेज इस्ता उंटारो आ इंडिकेटर्स नि मारुस्ता उंटारु अदि चाला मंदिकि सरैन अवगाहन लेकपोवडं वल्ल सरिगा अर्थं चेसुकोलेरु र्यांक चूडडं ओकटे कदा इंडिकेटर्स मीद अवगाहन उंडालि इंडिकेटर्स मीद एप्पुडैते मीकु अवगाहन उंदो ए कालेजी ए इंडिकेटर बागुंदि इप्पुडु मनकि ओन्ली टीचिंग के बेटर गा उंडालनुकोंडि टीचिंग इंडिकेटर एक्कुवगा उंडालि రీసెర్చ్ అదే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అని చాలా రకాలు ఉంటాయి మీకు చెప్తాను ఇప్పుడు సో ఈ టిహెచ్ వరల్డ్ ర్యాంకింగ్ లో ఉన్నటువంటి ఓవరాల్ గా చూసినట్లయితే 5 రకాల ఇండికేటర్స్ మేజర్ గా ఉంటాయండి ఒకటి మీకు టీచింగ్ 30% ఉంటుంది మళ్ళీ ఈ టీచింగ్ లో ఒక 5 రకాల 6 రకాల సబ్ కేటగిరీస్ ఉంటాయి అంటే టీచింగ్ మీరు చూసుకున్నట్లయితే టీచింగ్ ఓవరాల్ గా ఒక 30% ఆఫ్ ది వెయిటేజ్ మీకు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు టీచింగ్ వెళ్ళిపోతుందండి 30% అంటే కన్సిడరబుల్ గుడ్ పర్సంటేజ్ చెప్పాలి అందులో చూసుకున్నట్లయితే 30% లో టీచింగ్ రిపిటేషన్ కి మీకు 18% ఉంటుంది అలాగే స్టూడెంట్ స్టాఫ్ రేషియో ఏదైతే ఉంటుందో దానికి ఒక 4.5% ఉంటుంది అలాగే ఏదైతే డాక్టరేట్స్ ఎవరైతే ఉంటారో మీకు జనరల్ గా బ్యాచిలర్స్ డాక్టరేట్స్ కు ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉంటుందో అంటే డాక్టరేట్ స్టూడెంట్స్ ఎక్కువ ఎంత మంది ఉన్నారు బ్యాచిలర్స్ ఎంత ఉన్నారు ఆ రేషియో ఏదైతే ఉంటుందో దానికి కొంత 2% వెయిటేజ్ ఉంటుంది అట్లాగే డాక్టరేట్లు ఎంత మంది ఉన్నారు స్టాఫ్ అన్న చూసుకున్నట్లయితే 5.5 అంటే ఉన్నటువంటి ఫ్యాకల్టీలో ఎంత మంది పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు అన్నది ఏదైతే ఉంటుందో అలాగే ఇన్స్టిట్యూషన్లకు ఇన్కమ్ ఉంటుందండి రీసెర్చ్ చేయడం వల్ల ప్రాజెక్ట్ చేయడం వల్ల లేకపోతే కొన్ని పేటెంట్స్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఇన్కమ్ వచ్చేటప్పటికి టీచింగ్ వాళ్ళే వస్తుంది కాబట్టి దానికి ఒక 2% 2.5% లాగా రీసెర్చ్ సంబంధం అదే ఇన్స్టిట్యూషన్ల ఇన్కమ్ అండి అంతవరకు అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఒక 5-6 పారామీటర్లు మీరు ఏదైతే ఉన్నాయో టీచింగ్ సంబంధించి ఇది 30% వరకు వెయిటేజ్ ఉంటుందండి అట్లాగే రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే మీకు ఉందో 29% ఆఫ్ ది వెయిటేజ్ ఉందండి టీచింగ్ అంటే ఎగ్జాక్ట్గా రఫ్గా 29.5-30 అట్లాగే మీరు చూసే రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ 29% అండి ఈ 29%లో రీసెర్చ్లో మరి సబ్ కాంపోనెంట్స్ ఉంటాయండి రీసెర్చ్లో ఒక 3 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయండి రీసెర్చ్ రిపిటేషన్ 18 రిపిటేషన్ ఏ విధంగా ఉందో పట్లర్ దానికి అన్నది అలాగే రీసెర్చ్ ఇన్కమ్ రీసెర్చ్ చేయడం వల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది అన్న దానికి కొంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది 5.5% వచ్చింది అలాగే రీసెర్చ్ ప్రొడక్టివిటీ ఆ ప్రొడక్టివిటీ ఎంత ఉంది రీసెర్చ్ వల్ల అన్న దానికి 5.5% అంటే ఓవరాల్గా మీరు చూసినట్లయితే రీసెర్చ్ రిపిటేషన్ కానివ్వండి ప్రొడక్టివిటీ కానివ్వండి రీసెర్చ్ ఇన్కమ్ కానివ్వండి మూడు కలిపితే 29% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ కాలేజీకి అప్లై చేస్తున్నారు అది టాట్ ప్రోగ్రామా రీసెర్చ్ ప్రోగ్రామా యూజీయా పీజీయా పిహెచ్డియా ఇలా ఏ ప్రోగ్రామ్స్ మీరు మేనేజ్మెంట్ ప్రోగ్రామా లేకపోతే సైన్స్ ప్రోగ్రామా ఇంజనీరింగ్ ప్రోగ్రామా ఇది అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇండికేటర్స్ మీద మీకు అవగాహన ఉంటే తప్ప ఆ పట్లర్ కాలేజీ మీద మీకు పూర్తి అవగాహన రాదు ఇంత డెప్త్ అనాలిసిస్ జనరల్గా ఎవరు చేయరండి ఇండియాలో సో అంత అవగాహన కూడా ఎవరికీ ఉండదు పేరెంట్స్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఏజెన్సీస్కి అసలు అవగాహన ఉండదు బట్ అట్లీస్ట్ యాజ్ కొంతమంది చదువుకున్న పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకన్నా అర్థం అవ్వడం ఉద్దేశంతో నేను చెప్తున్నాను అట్లాగే అంటే జస్ట్ ఇది ర్యాంక్ చెప్పేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు మీకు ఆ పట్లర్ ఏజెన్సీ ఆ ర్యాంక్ ఇవ్వడానికి గల క్రైటీరియా మీకు తెలియాలి ఎందుకంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ బాగుండొచ్చు టీహెచ్లో బాగుండవచ్చు సంఘాలో ర్యాంకింగ్లో బాగుండొచ్చు లేకపోతే ఎఫ్టీలో ఒక రకంగా ఉండొచ్చు ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది అన్నది మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను నేను మీరు అనుకోవచ్చు అదే సార్ ఒక కాలేజీ బెటర్ కాలేజీ ఉన్నట్లయితే అన్ని ర్యాంకింగ్లోనూ బెటర్గా రావాలి కదా ఆక్స్ఫర్డో లేకపోతే ఎంఐటీయో స్టాన్ఫర్డ్ ఇంకోటి అనొచ్చు అలా ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చి వెయిటేజెస్ వేరువేరుగా ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే రీసెర్చ్ క్వాలిటీ సబ్ మళ్ళీ చూసారు రీసెర్చ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ 30% చూసారా రీసెర్చ్ ఎన్విరాన్మెంట్కి వేరు 29% రీసెర్చ్ క్వాలిటీకి మళ్ళీ 30% ఇవ్వడం జరిగింది రీసెర్చ్ క్వాలిటీలో ఒక 5 ఉంటాయండి సైటేషన్స్ ఇంపాక్ట్ ఓకే డెఫినెట్గా మీకు 15% ఉంటుంది అలాగే రీసెర్చ్ స్ట్రెంగ్త్ ఒక 5% ఉంది అలాగే రీసెర్చ్ ఎక్సలెన్స్ ఒక 5% ఉంది అలాగే రీసెర్చ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో 5% ఉంది అలాగే ఇంటర్నేషనల్ అది ఇన్ఫ్లుయెన్స్ 5% ఉంది అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ 4 పారామీటర్స్ ఏవైతే మీకు ఉన్నాయో రీసెర్చ్కి సంబంధించినటువంటి క్వాలిటీ దీన్ని బట్టి మీకు సైటేషన్స్ కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది మిగిలినట్టు ఒక 5% అలా ఇవ్వడం జరిగింది అలాగే ఇంటర్నేషనల్ అవుట్లుక్ అంటే బయట ఇంటర్నేషనల్గా అవుట్లుక్ ఏ విధంగా ఉంది ఆ కాలేజీ కానీ చూసుకున్నట్లయితే ఆ ఇంటర్నేషనల్ అవుట్లుక్ 7.5% అంటే తక్కువ ఉంటుంది సో ఇంటర్నేషనల్ అవుట్లుక్ 7.5%లో మీరు చూసుకున్నట్లయితే జనరల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో దానికి 2.5% అది వెయిటేజ్ ఇవ్వడం జరిగింది
ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు. అలాగే ఇంటర్నేషనల్ కో ఆథర్షిప్ ఏదైతే ఉంటుందో అంటే ఒక పర్టిక్యులర్ బుక్స్ రాసిన పబ్లికేషన్ చేసిన కో ఆథర్స్ ఉంటారండి. అది ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆథర్ వేరే దేశంలో కో ఆథర్ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైనా కో ఆథర్ ఉన్నారనుకోండి అలాంటి ఇంటర్నేషనల్ కో ఆథర్షిప్కి 2.5% ఆఫ్ ది వెయిటేజ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే స్టడీ అబ్రాడ్ అండి అంటే చాలామంది స్టూడెంట్స్ వేరే దేశాలు వెళ్ళి చదువుతూ ఉంటారు కాబట్టి ఆ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ బయటకు చదువుతారు కాబట్టి స్టడీ అబ్రాడ్ జనరల్గా కొంత వెయిటేజ్ ఇవ్వడం జరిగిందండి. దానికి జనరల్గా 6-7% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ అవుట్లుక్ అనేది ఏదైతే మీకు ఉందో ఈ 4 పారామీటర్స్కి కొంచెం ఏదైతే ఉందో ఒక 7.5% వరకు సారీ అండి అంటే స్టూడెంట్ అబ్రాడ్ చూసుకున్నట్లయితే అది జనరల్గా 1% లోపే ఉందండి, తక్కువ అంటది. సో ఓవరాల్గా 7.5% ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ అవుట్లుక్ అనేది వచ్చని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇండస్ట్రీ అని ఉంటుందండి. ఇండస్ట్రీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే కాలేజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కానీ దాని వెయిటేజ్ 4% ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మామూలుగా ఓవరాల్గా 100% వెయిటేజ్లో నెలకి టీచింగ్ కానివ్వండి, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్కి కానీ, రీసెర్చ్ క్వాలిటీ కానీ, ఇంటర్నేషనల్ అవుట్లుక్ కానీ, ఇండస్ట్రీ కానీ ఓవరాల్గా ఈ యొక్క 5 పారామీటర్స్కి 100% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి సబ్ కాంపోనెంట్స్ మరి తీసుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సబ్ కాంపోనెంట్స్ ఏదైతే మీకు నేను చెప్పానో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళి కోర్సు కానీ యూజీఆ పీజీఆ టీచింగా లేకపోతే రీసెర్చా పోస్ట్ గ్రాడ్యుయేటివా లేకపోతే ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్కువ ర్యాంకింగ్ ఉందా ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ పెరిగే అవకాశం ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓవరాల్గా 18 ఇండికేటర్స్ ఉంటాయండి. జనరల్గా ఈ యొక్క టీహెచ్ఈ ర్యాంకింగ్ ఏవైతే ఉన్నాయో 2024లో వచ్చిన ర్యాంకింగ్ మీరు చూసినట్లయితే 1,34,00,000 మంది 1.34 crores సైటేషన్స్ వాళ్ళు చేయడం జరిగిందండి. అన్ని చేస్తే తప్ప వాళ్ళు చాలా వర్క్ చేస్తారండి. అది ఒక కంపెనీ కిందే మనకేదో ఇండస్ట్రీస్ ఎలాగైతే కంపెనీస్ కింద వర్క్ చేస్తాయో మనకి అట్లా 70K స్కాలర్స్ రెస్పాండెంట్స్ తీసుకున్నారు. 70,000 మంది స్కాలర్స్ యొక్క వాళ్ళ యొక్క వ్యూస్ని తీసుకోవడం జరిగిందండి రకరకాల కాలేజెస్లో. అలాగే 16,00,000 పబ్లికేషన్స్ని వాళ్ళు చదవడం జరిగిందండి. అలాగే 1,904 యూనివర్సిటీస్ని అన్ని కాలేజెస్ టీహెచ్ఈ వరల్డ్ ర్యాంకింగ్లోకి వస్తాయనడితే రావు. అన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేస్తాయంటే చేయు. కొంచెం బెటర్గా ఉన్న కాలేజెస్ని మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి 1,904 యూనివర్సిటీ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 2,673 ఇన్స్టిట్యూషన్స్ వరకు కూడా ఈ యొక్క 2024 ఈ యొక్క వరల్డ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు 4 lakh డేటాని వాళ్ళు తీసుకుని అనాలిసిస్ చేయడం జరిగిందండి. అలాగే కంట్రీస్ కూడా 108 కంట్రీస్ రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. 18 ఇండికేటర్స్తో ఆల్మోస్ట్ 70,000 మంది స్కాలర్స్ తీసుకుని 16,00,000 మంది పబ్లికేషన్స్ చదివి 1,904 యూనివర్సిటీస్ని తీసుకుని 108 కంట్రీస్ని తీసుకుని జరిగింది. అందులో ఇండియా 4th largest రిప్రజెంటేషన్ మన దీనికి ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం పైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా డెఫినెట్గా ఇండియాని ఒక రకంగా మనం బెటర్గానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రిప్రజెంటేషన్ అండి. ఇప్పుడు అలాగే అమెరికాలో టాప్ 200లో అమెరికా 169 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే మీకు ఇందులో రిప్రజెంటేషన్ చేసినాయి. అమెరికాలో 5,000 కాలేజీలు ఉన్నంత మాత్రాన్ని అన్ని కూడా రిప్రజెంటేషన్ చేయు. అలా చాలా ర్యాంకుల్లో కూడా కనపడం మేము చెప్తూ ఉంటాం. మేము అసలు రిప్యుటేషన్ ఉండదు, ర్యాంకింగ్లో ఉండదు. అటు చదివి ఇండియా వస్తే ఇండియాలో అసలు గుర్తింపే ఉండదు. ఇండియాలో ఏఐయు ఉంటాయి, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని ఉంటాయి, అందులో అసలు లిస్ట్లో కాలేజీలే ఉండవు. సో ఇవన్నీ సరిగా అవగాహన లేక చాలామంది మోసపోతారు. ఈరోజు కూడా మన దగ్గరికి ఒకళ్ళకి వచ్చారు, ఎవరో చైనా ఏదో ఎంబీబీఎస్ పంపిస్తారంటే 5 లక్షలు కట్టారు, ఆ డబ్బులు వెనక తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక యూనివర్సిటీ చెప్పి ఇంకో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ అవ్వడం, అసలు లాగిన్ ఐడి పాస్వర్డ్ లేకపోవడం, ఫేక్ పెట్టడం, జనం ఎన్నిసార్లు మేము వాగినా ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆ ఏజెన్సీల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి మోసపోతారు. ఇంకా దాని గురించి నేను మాట్లాడినా నాకు గట్టిగా మాట్లాడి ఒప్పుకోలేదు అనుకోండి, పక్కన పెట్టండి. ఈ టాప్ 200లో టీహెచ్ఈ ఏదైతే మీకు చెప్తున్నారో ఈ టీహెచ్ఈకి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ 200 ఏవైతే ఉన్నాయో టాప్ 200లో ఆల్మోస్ట్ 50-55 వరకు కూడా మీకు అమెరికా నుంచి కాలేజెస్ ఉన్నాయి. అలాగే మిగిలిన కంట్రీస్ నుంచి కూడా మంచి రిప్రజెంటేషనే ఉంది. మీరు తొందర చాలామంది ఏమనుకుంటారంటే యూఎస్ఏ టాప్ కంట్రీ అనుకుంటారు, అలాగే కాదండి. ఎందుకంటే 200 కాలేజీలు మీరు తీసుకున్నట్లయితే టాప్ 100 మీరు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో 23-24గా ఉంటాయి, 25 రఫ్గా. టీహెచ్ఈలో కూడా 25 అంటే 25% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ మాత్రమే వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్లో అమెరికా తీసుకుంది తప్ప మిగిలిన కంట్రీస్ కూడా సఫిషియంట్ రిప్రజెంటేషన్ ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నేను కంట్రీవైజ్ రఫ్గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంటాను. సో అట్లాగే యూఎస్ వరకు మీరు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అన్ని కాలేజీల పేర్లు నేను సపరేట్గా చెప్పలేను, బట్ కొన్ని వరకు చెప్తున్నప్పుడు యూఎస్లో మీరు తీసుకున్నట్లయితే జనరల్గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ జనరల్గా మీరు చూసుకున్నట్లయితే సెకండ్ ర్యాంక్లో ఉంది. అంటే యునైటెడ్ స్టేట్లో 55 అంటే స్టాన్ఫర్డ్ అంటే ర్యాంక్ యూఎస్లో ర్యాంక్ చెప్తున్నాను. అంటే ఓవరాల్గా ర్యాంక్ చెప్తే స్టాన్ఫర్డ్ 2 ఉంటుంది, బట్ యూఎస్లో నెంబర్ 1. అలాగే ఎంఐటీ వచ్చి థర్డ్ అనే చెప్పాలి మనం, బట్ ఓవరాల్గా యూఎస్లో వచ్చి థర్డ్ సెకండ్ ప్లేసు. ఎందుకంటే వరల్డ్ టాప్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీహెచ్ఈ ర్యాంకింగ్ ప్రకారం. అట్లాగే హార్వర్డ్ వచ్చి 4 ఉంటుంది, అలాగే ప్రిన్స్టన్ వచ్చి 6 ఉంటుంది, 5 అంటే మళ్ళీ ఇంకొక యూనివర్సిటీ ఉంటుంది అక్కడ, క్యాంబ్రిడ్జ్ ఉంటుంది అట్లా. సో అక్కడ డిఫరెంట్గా ఉంటాయండి. కాల్టెక్ ఉందనుకోండి 7, లేకపోతే యూసీ బర్క్లీ ఉందనుకోండి 9, అలాగే ఏల్ యూనివర్సిటీ లేకపోతే చికాగో కానీ జాన్ హాప్కిన్స్ కొంచెం బెటర్గా ఉందండి 13 ర్యాంకు.
అట్లాగే పెన్ ఉందనుకోండి యూ పెన్ అలాగే 416 కాని కొలంబియా 17 యూసీఎల్ఏ కూడా కొంచెం బెటర్ ర్యాంకింగ్ ఉంది టీహెచ్ఈ ర్యాంకింగ్లో 18 ఉంది అట్లాగే కార్నెల్ యూనివర్సిటీ 20 ఉంది అలాగే మిచిగన్ అన్నార్బర్ తీసుకున్నట్లయితే మేము చెప్తూ ఉంటాం 23 కానీ వాషింగ్టన్ సియాటిల్ 25 లేకపోతే డ్యూక్ యూనివర్సిటీ 26 న్యూయార్క్ యూనివర్సిటీ 27 నార్త్ వెస్టర్న్ 28 అలాగే కాలిఫోర్నియా శాండియాగో ఏదైతే ఉందో 34 యూసీ సిస్టంలో మీకు 11 ఉంటాయి 11 శాండియాగో 34 అలాగే జార్జియా టెక్ ఏదైతే ఉందో 36 ఇలా ఓవరాల్గా నేను ఒక స్పెసిఫిక్గా టీహెచ్ఈకి సపరేట్గా కంట్రీ వైజ్ మాట్లాడినప్పుడు నేను కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను బట్ అదర్వైజ్ ఓవరాల్గా అమెరికా చూసినట్లయితే 55 వరకు ఉన్నాయని మనం చెప్పొచ్చు అలాగే యూకే మీరు తీసుకున్నట్లయితే యూకేలో కూడా డెఫినెట్గా టాప్ 200 మీరు తీసుకుంటే 25 వరకు యూకేలో ఉంటాయి రజల్ గ్రూప్ యూనివర్సిటీ చాలా వరకు ఉంటాయి రజల్ గ్రూప్ కాలేజ్ సపరేట్గా మనం వీడియో కూడా చేసాం అంటే యూకే అంటే ఆక్స్ఫర్డ్ నెంబర్ 1 ర్యాంకు అలాగే కేంబ్రిడ్జ్ 5 ఇంపీరియల్ కాలేజ్ 8 ఉంది యూసీఎల్ వచ్చి 22 అలాగే ఎడిన్బ్రా వచ్చి 30 అదే కింగ్స్ కాలేజ్ లండన్ 38 కానివ్వండి లేకపోతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 46 మాంచెస్టర్ 51 అలాగే బ్రిస్టల్ వచ్చి 81 గ్లాస్గో 87 సౌతాంప్టన్ 91 అట్లాగే చూసుకున్నట్లయితే బర్మింగమ్ 101 ఇట్లా మీకు వార్విక్ కానీ మీరు తీసుకున్నట్లయితే 106 అలాగే లీడ్స్ 129 అలాగే నోటింగమ్ తీసుకున్నట్లయితే 130 ఉంది క్వీన్ మేరీ 134 అలాగే యార్క్ కానీ లాన్సెస్టర్ కానీ లివర్పూల్ కానీ న్యూ క్యాస్టల్ ద్రోహం కానీ ఎక్స్టీరియర్ కానీ సంథింగ్ ఇవన్నీ రజల గ్రూప్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు టాప్ 200 రిఫ్లెక్ట్ అవుతాయి ఆ కాలేజెస్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు బాగానే ఉంటాయి అంటే సపరేట్గా నేను కంట్రీ గురించి మాట్లాడినప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను అట్లాగే మీరు చైనా తీసుకున్నట్లయితే డెఫినెట్గా చైనా ఎవ్రీ ఇయర్ కూడా బెటర్ ర్యాంకింగ్ వస్తున్నాయి కొంచెం పైకి వస్తాయని చెప్పొచ్చు చైనా డెఫినెట్గా మనం పాజిటివ్గానే చూడాలి మనం సో సింగ్వా యూనివర్సిటీ జనరల్గా వరల్డ్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 12th దగ్గరికి వచ్చింది టాప్ 10 కూడా వెళ్ళిపో 2-3 ఇయర్స్లో మీకు టాప్ 10లో కూడా ఒకటి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆల్మోస్ట్ 12th ర్యాంకింగ్లోకి వచ్చాం మనం పీకింగ్ వచ్చేటప్పుడు 14 వచ్చింది అలాగే ఎస్జెట్యూ అంటే సంగ్యో జియోటాంగ్ యూనివర్సిటీ మీకు ఆల్మోస్ట్ 43 ఫుడాన్ యూనివర్సిటీ 44 అట్లాగే జిజాంగ్ యూనివర్సిటీ 55 మేము చాలా వీడియోలో చెప్తూ ఉంటాం ఇవి మంచి కాలేజెస్ అండి అలాగే యూఎస్ఏ టీసీ అని చెప్తాం మనం యూనివర్సిటీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ది చైనా 57 కానీ నాన్జింగ్ యూనివర్సిటీ 73 అలాగే ఇలా డిఫరెంట్ కాలేజెస్ ఆల్మోస్ట్ మీకు 100లో చూసుకున్నట్లయితే ఒక 6 ఉంటాయి అట్లాగే టాప్ 200లో చైనా తీసుకున్నట్లయితే 13 వరకు ఉండే అవకాశం ఉంది అలాగే జర్మనీ కూడా చాలా బెటర్గా ఉంటాయంటే జర్మనీ వచ్చేటప్పటికంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్తో క్యూఎస్లో కొంచెం తక్కువ రిఫ్లెక్ట్ అవుతే టీహెచ్ఈలో మాత్రం ఎక్కువ బాగానే రిఫ్లెక్ట్ అవుతాయి రీసెర్చ్ కాంపోనెంట్కి వెయిటేజ్ కొంచెం బాగానే ఉంది కాబట్టి జర్మనీలో ఆల్మోస్ట్ టాప్ 200లో 20 కాలేజెస్ మీకు జర్మనీ ఉన్నట్టు జర్మనీ అంటే ఆల్మోస్ట్ పాపులేషన్లో 1% ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అంటే పాపులేషన్ ల్యాండ్ చూసిన ఇవన్నీ 1% కూడా ఉండవండి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే బట్ స్టిల్ జర్మనీలో ఆల్మోస్ట్ 21 కాలేజెస్ టాప్ 200లోనే మీకు రిఫ్లెక్ట్ అయినాయండి టాప్ 200 అంటే ఆల్మోస్ట్ మీకు టీయూఎం మ్యూనిచ్ కానివ్వండి ఎల్ఎంయూ మ్యూనిచ్ కానివ్వండి లేకపోతే హైడెల్బర్గ్ కానివ్వండి లేకపోతే ఆర్డబ్ల్యూటీహెచ్ కానివ్వండి యూనివర్సిటీ ఆఫ్ బాన్ కానివ్వండి యూనివర్సిటీ ఆఫ్ అంటే ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ సంథింగ్ ఇవన్నీ జర్మనీ గురించి సపరేట్గా నేను మాట్లాడినప్పుడు నేను చెప్తాను బట్ ఓవరాల్గా మీకు జర్మనీ నుంచి కూడా బెటర్ కాలేజెస్ మీకు బాగానే ఉన్నాయి అలాగే ఆస్ట్రేలియాలో మీరు చూసుకున్నట్లయితే మీకు సిడ్నీ కానివ్వండి మెల్బోర్న్ కానివ్వండి ఏవైతే మీకు ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి లేకపోతే ఏఎన్యూ ఏదైతే చెప్తామో ఇది కానివ్వండి క్వీన్లాండ్ యూనివర్సిటీ కానివ్వండి ఇవన్నీ ఆస్ట్రేలియాలో కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు అవి 100లో చూసుకున్నట్లయితే 6 వరకు ఉంటాయి మీకు అలాగే టాప్ 200లో 12 వరకు ఉంటాయి మీకు సింగపూర్ మీరు చూసుకున్నట్లయితే జనరల్గా అందరికీ తెలిసిందే ఎన్యూఎస్ ఎన్టీయూ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ క్యూఎస్లో కొంచెం బెటర్ ర్యాంకింగ్ ఉంటాయి బట్ టీహెచ్లో వచ్చేటప్పటికి 19 ర్యాంక్ వచ్చింది ఈసారి ఎన్యూఎస్కి వచ్చారు 19 ర్యాంక్ ఉంది అలా ఎన్టీయూ వచ్చారు 32 ర్యాంక్ ఉందండి కెనడా చూసుకున్నట్లయితే టాప్ 200లో ఆల్మోస్ట్ 8 కాలేజీలు మీకు కెనడాలో ఉన్నాయి ఆస్ట్రేలియా కంటే తక్కువే ఆస్ట్రేలియాలో 12 ఉన్నాయి కెనడాలో మీకు 8 కాలేజీలు ఉన్నాయి టాప్ 200లో నేను 200 అని చెప్తున్నాను 100 కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు సో చూసుకున్నట్లయితే టొరంటో 21 తీసుకోండి బ్రిటిష్ కొలంబియా ఆల్మోస్ట్ 41 మెగ్గల్ యూనివర్సిటీ 49 అలాగే మెక్మాస్టర్ 103 ఉంటుంది అలాగే అల్బర్టా వచ్చి 109 ఉంటుంది మాంట్రియల్ వచ్చేటప్పుడు 111 ఉంటుంది 111 ఉంటుంది అట్లాగే మీకు వాటర్లో వచ్చి 158 ఉంటుంది అలాగే ఒటావా వచ్చి 177 అంటే వాటర్లో వస్తే మీకు కనపడడానికి 158 ఉంటుంది కానీ బట్ కంప్యూటర్ సైన్స్ అవి వస్తే మాత్రం కెనడాలోనే ద బెస్ట్ వరల్డ్లో టాప్ 25లో ఉంటుంది మళ్ళీ అంటే సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ మళ్ళీ సపరేట్గా ఉంటుంది అంటే యూజీకి అయితే ఒక రకమైనటువంటి క్రైటీరియా ఉంటుంది పీజీకి అయితే ఒక రకమైనటువంటి క్రైటీరియా ఉంటుంది జపాన్లో కూడా మీకు టాప్ 200లో మీరు తీసుకుంటే 5 కాలేజీలు మీకు జపాన్లో ఉన్నాయి అందరూ తెలిసిందే టోక్యో యూనివర్సిటీ మీరు చూస్తే 29 ర్యాంకింగ్ వచ్చింది ఈసారి అలాగే క్యోటో యూనివర్సిటీ KYOTO సో అది చూస్తే 55 ఉంది అట్లాగే టోహో యూనివర్సిటీ 130 ఉంటుంది అలాగే ఒసాకా యూనివర్సిటీ కానివ్వండి టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి ఇవన్నీ కూడా టాప్ 200లో మీకు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పచ్చు అలాగే హాంకాంగ్లో తీసుకున్నట్లయితే టాప్ 200లో 5 కాలేజీలు ఉన్నాయండి మీకు హాంకాంగ్లో అలాగే హెచ్కేయూ అంటే యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అని చెప్తాం 35 ఉంది అలాగే సియుహెచ్కే 53 అని చెప్పొచ్చు మనం అలాగే హెచ్కే యూఎస్టీ అంటాం హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ 64 అని చెప్పొచ్చు సిటీ యూ అంటాం సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ 82 అలాగే హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ 87 ఆల్మోస్ట్ టాప్ 200లోనే మీకు 5 వచ్చినాయండి ఇక్కడ అట్లాగే ఫ్రాన్స్ తీసుకున్నట్లయితే ఫ్రాన్స్లో కూడా మీకు సఫిషియెంట్ మంచి మంచి కాలేజెసే మీకు ఉన్నాయి అలా కంట్రీ వైజ్ మనం సౌత్ కొరియా చూసినట్లయితే మీకు టాప్ 200లో 6 ఉన్నాయి సౌత్ కొరియా కూడా మంచి కంట్రిబ్యూషన్ ఉందని మనం చెప్పుకోవచ్చు మనం అట్లాగే స్వీడన్లో 6 సో స్వీడన్లో 6 అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ విన్ అంటే ఒక యూరోపియన్ కంట్రీలో ఒక చిన్న కంట్రీలో మీకు ఆల్మోస్ట్ కెనడాలో 8 ఉంటే స్వీడన్లో మీకు ఆల్మోస్ట్ ఉన్నాయి అంటే ఎడ్యుకేషన్ డెఫినెట్గా స్వీడన్లో కూడా ఎడ్యుకేషన్ కొంచెం బాగానే ఉంటుంది
सो नेदरलैंड प्रत्येक चेप्पाले सपरेट वीडियो चेस्तानु टाप 200 कॉलेजेस नेदरलैंड 11 कॉलेज उन्नायंटे चिन्न विषयं कादंडि चाला 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 चिन्न कंट्री अदि 200 కాలేజీలు మీరు తీసుకుంటే అందులో 11 కాలేజీలు మీకు నెదర్లాండ్ లో ఉండడం అనేది డెఫినెట్ గా డెఫ్ట్ యూనివర్సిటీ గాని ఉండ ఎమ్స్టర్ యూనివర్సిటీ గాని ఉండ లీడెన్ యూనివర్సిటీ అని నెదర్లాండ్ సెపరేట్ వీడియో చెప్పినట్టు నేను చెప్తాను బట్ ఓవరాల్ గా టాప్ 200 లో 11 యూనివర్సిటీ నెదర్లాండ్ అని చెప్పాలి డెన్మార్క్ లో మీకు 3 కాలేజీలు ఉన్నాయండి సో కోపెన్హేగన్ ఒకటే ఉంది లేకపోతే టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ అని ఇట్లాంటివి అలాగే బెల్జియం లో 4 ఉన్నాయి టాప్ 200 లో సో కేయు లివెన్ గాని ఉండ లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ ఆంట్రెప్రెనర్ గాని సో అంటే యూరోపియన్ కంట్రీస్ చూడడానికి అలా ఉంటాయి తప్ప ఓవరాల్ గా మీకు చాలా కంట్రిబ్యూషన్ ఉంటుందండి మీకు నెదర్లాండ్ గాని స్వీడన్ గాని బెల్జియం గాని స్పెయిన్ గాని ప్యారిస్ గాని ఫ్రాన్స్ గాని నార్వేలో ఒకటే ఉందండి ఫిన్లాండ్ లో ఒకటే ఉంది మీకు ఐర్లాండ్ లో ఒకటి ఉంది టాప్ 200 లో న్యూజిలాండ్ లో ఒకటే ఉంది స్పెయిన్ లో ఒకటి ఉంది సో ఓవరాల్ గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని కంట్రీస్ కొంత కంట్రిబ్యూషన్ చేసుకుంటా వచ్చేనే బట్ బెటర్ గా జర్మనీ కొంచెం బెటర్ గా ఉన్నాయండి నెదర్లాండ్ కొంచెం బానే రిఫ్లెక్ట్ వస్తుంది చైనా కూడా కొంచెం బెటర్ గానే ఉందని చెప్పాలి మనం యుఎస్ లాగా ఉంది యూకే ఆల్మోస్ట్ టాప్ 200 లో 25 కాలేజెస్ వరకు యుకే లో కూడా మీకు బాగా ఎక్కువగా ఉన్నాయి చెప్పాలి సో చూసుకునేటప్పుడు సబ్జెక్ట్ ర్యాంకింగ్ ఓవరాల్ ర్యాంకింగ్ అట్లాగే మీకు ఇండికేటర్స్ సెపరేట్ గా ఉన్నాయి కాబట్టి ఏ ఇండికేటర్స్ మీకు వెయిటేజ్ మీకు టీచింగ్ క్వాలిటీ కావాలా రీసెర్చ్ అవుట్కమ్ కావాలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావాలా లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కావాలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ 18 ఇండికేటర్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకుని దాన్ని బట్టి కాలేజ్ డిసైడ్ చేసుకుని వెళ్ళినట్లయితే మీకు డెఫినెట్ గా పెద్దగా మీకు ఇబ్బంది ఉండదు సో అంతే తప్ప మళ్ళీ ఎవరో ఏదో ర్యాంక్ ఉంది కదా అని చూసుకోవడం లేకపోతే అంటే క్లియర్గా ఉంటుందండి యూజీకి ఒక రకంగా ఉంటుంది పీజీకి ఒక రకంగా ఉంటుంది బిజినెస్ కోర్స్కి అయితే ఒక రకంగా ఉంటుంది మెడికల్ అయితే ఒక రకంగా ఉంటాయి ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క రకమైనటువంటి ఇండికేటర్స్ ఒక్కొక్క రకమైన క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు పెద్దగా ఫ్యూచర్లో అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్.